గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారా? ఇది రావడానికి కారణాలేంటి? బ్రెస్ట్ క్యాన్సర్ కి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొల్లంగారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. ముఖ్యంగా జనాలు ఎక్కువగా భయపడేది క్యాన్సర్. సో క్యాన్సర్లో ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్తో చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఏజ్ అయినా కూడా రోజులు పెరిగే కొంది తగ్గుతుంది, కానీ క్యాన్సర్ విషయానికి వచ్చినట్లయితే పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఎక్కువగా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పెరగడానికి కారణాలేంటి? అదేవిధంగా 100%లో ఎంతమంది మహిళలకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుందంటారు? అవునండి, మీరు అన్నట్టుగానే బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ డే బై డే పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 5 ఇయర్స్కి గ్లోబోకాన్ అనే డేటాబేస్ ఎంతమంది డిసీజ్తో బాధపడుతున్నారు అని రిలీజ్ చేస్తుంది. రీసెంట్గా 2018లో గ్లోబోకాన్ డేటాబేస్ ప్రకారంగా హైయెస్ట్ ఉమెన్స్లో ఉండే క్యాన్సర్స్లో రూరల్ ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ అండ్ అర్బన్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ దెమ్ బ్రెస్ట్ క్యాన్సర్స్తో బాధపడుతున్నారు. మెజారిటీగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ పెరగడానికి ముఖ్య కారణాలు అర్బనైజేషన్ అండ్ అలవాట్లలో ఉన్న చేంజెస్. ఓకే, మీరు కాజెస్ చెప్పారు. సో ఇంకా ఎలాంటి ముఖ్యమైన కాజెస్ ఉంటాయి? వీటి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మనము కారణాల గురించి మాట్లాడుకుంటుంటే రీసెంట్ చేంజెస్లో ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్పెషల్లీ డిలేడ్ మ్యారేజెస్ అండ్ ఏజ్ ఎట్ విచ్ ద ఫస్ట్ చైల్డ్ ఇస్ బోర్న్, అంటే మొదటి చైల్డ్ బర్త్ ఉన్నప్పుడు మదర్ యొక్క ఏజ్ ఎంత, అండ్ అదర్ కారణాల్లో చూసుకుంటే ఒబేసిటీ, ఊబకాయం అంటాము, అండ్ అదర్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్, హ్యాబిట్స్లలో స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి వాటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ పెరగడం అవుతుంది. వీటితో కాకుండా మెయిన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ హార్మోన్ రిలేటెడ్తో ఉండడం వల్ల ఎవరైతే ఉమెన్ ఎర్లీ మెనార్కీ అంటే త్వరగా మెన్స్ట్రుయేషన్ అటైన్ అయ్యి, లేట్ మెనోపాస్ అంటే ఋతుపవనం లేట్గా ఆగిపోవడం వల్ల, అండ్ అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల ఆ ఉమెన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ పెరగడం గమనిస్తాం మనం. ఓకే, సింప్టమ్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఉండేది సింప్టమ్ రొమ్ములో గడ్డ. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ రొమ్ము క్యాన్సర్ వల్ల వచ్చే రొమ్ములో గడ్డ పెయిన్లెస్, సో దానివల్ల అందుకనే చాలామంది డాక్టర్ని అప్రోచ్ అవ్వడంలో డిలే చేస్తుంటారు. సో ఈ రొమ్ములో గడ్డతో పాటు వేరే సింప్టమ్స్ కనుక చూస్తూ ఉంటే చంకలో గడ్డలు అండ్ రొమ్ములో రెండు రొమ్ముల సైజ్ మధ్యలో డిఫరెన్స్ రావడము అండ్ నిప్పుల్ అని ఒకటి ఉంటుంది, నిప్పుల్లో డిస్కలరేషన్ రావడము, నిప్పుల నుండి డిశ్చార్జ్ అంటే దానిలో నుండి కొంచెం ఏదైనా లిక్విడ్స్ బయటకు రావడము, ఇలాంటి సింప్టమ్స్ చూస్తుంటాం. ఓకే, అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బిఫోర్ మ్యారేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇది ఏజ్తో యూజువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎల్డర్లీ ఏజెస్లో, ఎస్పెషల్లీ యుఎస్ లాంటి డేటా చూస్తుంటే అరౌండ్ 40 to 50 ఇయర్స్ వాళ్ళల్లో ఎక్కువ కామన్ అండి. కాకపోతే ఇండియన్ డేటా మనం చూసుకున్నట్టు అయితే అరౌండ్ 10 ఇయర్స్ అహెడ్ ఉంటుంది. యూజువల్లీ ద ఏజ్ గ్రూప్ ఈజ్ అరౌండ్ 30 to 40 ఇయర్స్ మధ్యలో చూస్తామండి మనం. ఓకే, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎలా గుర్తించాలి? ఒకవేళ దీన్ని గుర్తించాలి అంటే ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి మనకి? ఈ గుర్తించడము అంటే రెండు రకాలండి. ఒకటి సింప్టమ్స్ లేక ముందు, సింప్టమ్స్ కూడా ఏమీ లేనప్పుడు నార్మల్ వాళ్ళు మాకు ఉందేమో అని చెక్ చేసుకోవడానికి కొన్ని టెస్ట్లు వేరేగా ఉంటాయి. ఆల్రెడీ లంప్ ఉంది, ఆల్రెడీ స్వెల్లింగ్ ఉంది, అది క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి చేసే టెస్టులు వేరే ఉన్నాయి. మనం ఫస్ట్ మొదటి రకమైన టెస్ట్ల గురించి మాట్లాడుకుంటే వాటిని స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. స్క్రీనింగ్ టెస్ట్ అంటే పేషెంట్ ఎవరైనా వ్యక్తికి దాని రొమ్ములో ఏమి బాధ లేదు, కాకపోతే మాకు వస్తుందా, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, మాకేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రాకుండా ఉండే ముందే ఎర్లీ ఫేజెస్లో డయాగ్నోస్ చేసుకునే వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాము. ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్లో మ్యామోగ్రామ్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. దీంట్లో ఏమైనా బయటికి తగలని రొమ్ములో బయటికి తెలియని లంప్స్ ఏమైనా ఉంటే డీప్ సీటెడ్గా అంటాం, అలా లోపల ఉన్న లంప్స్ని కూడా ఎక్స్రే ద్వారా, సోనోగ్రఫీ ద్వారా కనుక్కోవచ్చు. వాటిని ఆ టెస్ట్ని మ్యామోగ్రామ్ అంటాము. అపార్ట్ ఫ్రమ్ మ్యామోగ్రామ్ మనకి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనగా ఎవరైనా వ్యక్తి తన బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవడానికి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు.
ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి ఆ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ముందు మూడు టెస్ట్లు మూడు విధాలుగా కనుక్కోవడంలో, ఒకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తనంతట తాను చేసుకునేది, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ డాక్టర్ చేసేది, ఇవి కాకుండా ఇన్వెస్టిగేషన్స్ పరంగా వస్తే మ్యామోగ్రామ్ అనేది ఉంటుంది. ఈ మూడి ద్వారా రాకన్నా ముందు కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఆల్రెడీ బ్రెస్ట్లో లంప్ ఉంది, లంప్ అంటే గడ్డ ఉంది, తను అది క్యాన్సరా కాదా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సో బిఫోర్ ఏదైనా టెస్ట్ చేసే ముందు వాళ్ళ యొక్క హిస్టరీ అడుగుతాము, ఎన్ని రోజుల నుంచి మీ రొమ్ములో గడ్డ ఉంది, ఆ గడ్డతో పాటు ఇంకా ఏమైనా వేరే కష్టాలు ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ క్యాన్సర్కి కామన్గా ఉండే సింటమ్స్ ఏంటంటే రక్తహీనత రావడము, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడము, ఇలాంటి సింటమ్స్ కూడా ఉంటే ఆ రొమ్ములో ఉన్న గడ్డ క్యాన్సర్ గడ్డ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా సిమ్టమ్స్ ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మ్యాచ్ అవుతున్న వాళ్ళల్లో మేము బయాప్సీ అనే ఒక టెస్ట్ చేస్తాము. బయాప్సీ అంటే ఒక చిన్న ఆ రొమ్ములో ఉన్న గడ్డలోంచి ఒక చిన్న పీస్ తీసి మేము టెస్ట్ చేస్తాము. ఆ బయాప్సీ చేయడం ద్వారా ఆ రొమ్ములో ఉన్న గడ్డ క్యాన్సర్ గడ్డనా లేదంటే బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ గడ్డనా అని తెలుసుకుంటాం. ఒకవేళ బయాప్సీలో కనుక క్యాన్సర్ అని తెలిస్తే దాని మీద స్పెషల్ టెస్ట్ ఐహెచ్సి అనే ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని ఈఆర్ పిఆర్ అండ్ హర్టూ అనే మూడు టెస్టులు చేసి క్యాన్సర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ రకమైన ట్రీట్మెంట్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అని తెలుసుకోవచ్చు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం. నమస్తే దత్తాత్రేయ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు మాట్లాడండి. అంటే లైవ్ లో ఉన్నారు సార్. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఇప్పుడు మా అత్తమ్మకి సార్, మా మిసెస్ వాళ్ళ మదర్ కి, ఓకే, 73 సంవత్సరాలు ఉంది సార్. ఎంత అండి వయసు? 73 సంవత్సరాలు. 73, చెప్పండి. 73, చెప్పండి. అంటే యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ ఆల్రెడీ. ఓకే, 73 సంవత్సరాలు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. చెప్పండి. అయితే సార్ ఇప్పుడు ఆమెకు కీమియోథెరపీ అని అవి చేయించారు సార్ ఆల్రెడీ. ఓకే. అయితే ఒక వాటర్ వచ్చింది సార్, కడుపులో వాటర్ వచ్చింది ఫస్ట్. ఓకే. ఆ వాటర్ వస్తే ఆ వాటర్ ని తీసారు సార్, పైపుల ద్వారా తీసారు. ఓకే. తీసేసి ఆమెకు ఒక ముక్కలు తీసి టెస్టింగ్ పంపారు సార, టెస్టింగ్ లో క్యాన్సర్ అని తేలింది. ఓకే. అయితే దానికి ఫస్ట్ ఏదో ఇంజెక్షన్స్ అని చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు సార్, 20 డేస్ ఒకసారి. ఓకే. అయితే ఇప్పుడు ఆమెకు ఆపరేషన్ చేయించమని చెప్తున్నారండి సార్. ఆపరేషన్ ఒకవేళ ఆపరేషన్ చేయించిన తర్వాత ఆమెకు తగ్గుముఖం పడుతుందా, తగ్గుతుందా, లేకుంటే ఆమెకు ప్రాణాపాయం ఉంటుందా? ఓకే అండి, నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనే దానిలో ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది స్టేజ్ వైజ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, అంటే ఎర్లీ ఫేజ్. స్టేజ్ 1ని మనం లోకలైజ్డ్ స్టేజ్ అంటాము, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3ని లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాము. సో నార్మల్గా స్టేజ్ 1లో మనం డైరెక్ట్గా సర్జరీ చేయొచ్చు. అదే స్టేజ్ 2లో ఉంది, స్టేజ్ 3లో ఉంది, లోకల్లీ అడ్వాన్స్డ్ ఉంది అంటే ముందు కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ట్యూమర్ని చిన్నగా చేసి ష్రింక్ చేసేసి ఆ ట్యూమర్ కంట్రోల్ వచ్చిన తర్వాత దెన్ సర్జరీ చేయాలి. వేరే స్టేజ్ 4లో ఉందనుకోండి, దాన్ని మెటాస్టాటిక్ డిజీజ్ అంటారు. అలాంటి కండిషన్లో సర్జరీ యొక్క రోల్ లేదండి, ఓన్లీ కీమోథెరపీ తీసుకోవాలి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, కోమలవెల్లి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు మాట్లాడండి. సార్ నాకు 42 ఇయర్స్ అండి. ఓకే అమ్మా. నాకు ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ బ్యాక్ ఒక పెద్ద ఆపరేషన్ అయిపోయింది, గర్భసంచి తీసేశారు. ఓకే, దేని గురించి తీసారు అమ్మా గర్భసంచి? గర్భసంచి ఏదో వాపు వచ్చిందని చెప్పేసి. ఫైబ్రాయిడ్ అట్లా ఏమైనా చెప్పారమ్మా? లేదు సార్, రెండు వాపుగా ఉందమ్మా గర్భసంచి అని చెప్పి తీసేశారు. ఓకే. నాకు వాడేది అంత ముందు గ్యాస్ ప్రాబ్లం వల్ల కొన్ని టాబ్లెట్స్ వాడానండి. ఓకే. దానివల్ల నాకు రొమ్మల్లోంచి పాలు రావటం బిగినాయి. ఓకే. అది దేని వల్ల అని మళ్ళా టెస్ట్ చేయించుకోవటం వల్ల బ్రెయిన్ స్కాన్ అవన్నీ తీసి నీకు హార్మోన్ ప్రాబ్లం వల్ల రొమ్ముల్లో పాలు వస్తున్నాయమ్మా, అవి ఏం ప్రాబ్లం ఏం లేదు అని కొన్ని టాబ్లెట్స్ రాసి ఇచ్చారు సార్, వారానికి ఒకటి వేసుకొని. ఓకే. నాకు ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కనుక గ్యాస్ టాబ్లెట్ వాడితే ఇమీడియట్ గా రొమ్ముల్లోంచి పాలు వస్తున్నాయి సార్. ఓకే. అవి వల్ల వస్తాయని నాకేమో భయం వేస్తుంది. ఓకే అమ్మా, ఉందా లేదా అని అనుమానం. అది అమ్మ మీకు చెప్పిన కండిషన్ గ్యాలక్టోరియా అంటాము. గ్యాలక్టోరియా అంటే ఏంటి అంటే రొమ్ములో నుంచి ప్రెగ్నెన్సీ లేని సిచ్యువేషన్లో కూడా మిల్క్ రావడాన్ని గ్యాలక్టోరియా అంటాము. ఈ గ్యాలక్టోరియా అనేదానికి రెండు కారణాలు ఉంటుంది. ఒకటి బ్రెయిన్లో పిట్యుటరీ వల్ల ప్రాబ్లం ఉన్న హార్మోన్స్
ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల గ్యాలెక్టోరియా వస్తుంది. రెండు, మనం వేసుకున్న మెడికేషన్స్ వల్ల డ్రగ్ ఇండ్యూస్డ్ గ్యాలెక్టోరియా అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు చెప్పిన సినారియోలో మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్లో కనుక డామ్పెరిడోన్, నార్మల్గా గ్యాస్కి వామిటింగ్స్కి వాడే ట్యాబ్లెట్స్లో ఆ పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ చేసే ఒక యాక్షన్ ఉంటుంది, దానివల్ల మీకు పాలు రావడం బ్రెస్ట్లో నుంచి అనే కండిషన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ యొక్క లక్షణం ఏం కాదు, దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, వనజ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. ఓకే మేడం. హలో, నమస్తే సార్. నమస్తే వనజ గారు, చెప్పండి. మా అక్కకి 45 ఇయర్స్ సార్. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, బాగైంది, ఇప్పుడు సర్జరీ అయిపోయింది. ఓకే. అదే అంటే మీ వాళ్ళ సిస్టర్స్ అట్లా ఎవరైనా మదర్ వాళ్ళందరూ ఏమన్నా అవి టెస్ట్లు చేయించుకోవాలా అని ఏమన్నా అడుగుదామనేసి ఫోన్ చేస్తున్నాం సార్. ఓకే అమ్మా, నార్మల్గా 100 కేసు 100 శాతంలో 100 బ్రెస్ట్ కేసెస్ చూస్తే దానిలో ఓన్లీ 10 నుంచి 15% less than 10% మాత్రమే హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి. అలాంటి హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనము జెనెటిక్ స్క్రీనింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది చేసుకోవాలి. జెనెటిక్ స్క్రీనింగ్ నార్మల్గా మేము ఎప్పుడు చేస్తాము అంటే, ఎవరైనా యంగ్ వాళ్ళల్లో అంటే 30 సంవత్సరాల లోపు వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, లేదు బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మొదటిసారి ఒకసారి రైట్ సైడ్ వచ్చి మళ్ళీ కొన్ని డేస్ తర్వాత లెఫ్ట్ సైడ్ రావడం బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చినా, లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి దాని అది తగ్గిపోయిన తర్వాత ఓవరీస్ క్యాన్సర్ అంటే మల్టిపుల్ క్యాన్సర్స్ ఒకటే వాళ్ళలో రావడం, లేదంటే ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీస్ రిలేటివ్స్ అంటాం మేనత్తల్లో అమ్మ వాళ్ళలో చెల్ల వాళ్ళలో సిబ్లింగ్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, ఇలాంటి కండిషన్లో జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయాలండి. జెనెటిక్ టెస్టింగ్ అనేది మనం నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో చేసే జెనెటిక్ టెస్ట్ పేరు BRCA1, BRCA2, బ్రాకా అనే జీన్స్ ఉంటాయి, వాటిని టెస్ట్ చేయాలి. కాకపోతే నార్మల్గా చాలామంది చేసేది ఏంటి అంటే, మా మదర్లో క్యాన్సర్ ఉంది, మా సిస్టర్లో క్యాన్సర్ ఉంది, నేను జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాలా? దట్ ఈస్ అది మెజారిటీ ఆఫ్ దెమ్ వచ్చి మాతో పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మనము హెల్దీ వాళ్ళలో టెస్ట్ చేసే కన్నా ముందు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో ఇది జెనెటికల్ వల్ల వచ్చిందా లేదా అని కనుక్కోవాలి. సో ఫస్ట్ పేషెంట్లో ఆ బ్రాకాజీన్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. పేషెంట్ బ్లడ్లో గనక బ్రాకాజీన్ పాజిటివ్ ఉంది అంటే ఆ పేషెంట్కి జెనెటిక్ రీజన్ వల్ల రావడం వచ్చింది అని అర్థం. సో అలాంటప్పుడు పేషెంట్లో కనుక బ్రాకాజీన్ పాజిటివ్ ఉంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ అక్క చెల్లెళ్ళకి వాళ్ళ డాటర్కి ఆ బ్రాకాజీన్ ఉందా లేదా అని టెస్టింగ్ చేసి ఒకవేళ ఉంటే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి ఉదాహరణగా చాలామందికి తెలిసే ఉంటుంది ఆంజలీనా జోలీ, వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడం వల్ల వాళ్ళ మదర్లో జెనెటిక్ టెస్ట్ చేయడం ద్వారా బ్రాకాజీన్ అనేది పాజిటివ్ ఉండడంతో ఆ హాలీవుడ్ యాక్టర్ కూడా బైలేటరల్ మాస్టెక్టమీ చేసుకున్నారు. సో ఫస్ట్ మనం పేషెంట్లో టెస్ట్ చేయాలి, పేషెంట్లో బ్రాకాడిన్ అనేది పాజిటివ్ ఉంటే అది మనం జెనెటికల్గా వచ్చిందని నిర్ధారించుకొని అప్పుడు హెల్దీ ఇండివిజువల్స్లో టెస్ట్ చేయాలి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, శివ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే శివ గారు, చెప్పండి. సార్, మా మదర్కి 7 మంత్స్ బ్యాక్ రెగ్యులర్ బ్రెస్ట్ గడ్డ వచ్చింది. మీ మదర్ ఏజ్ ఎంత అండి? 55. చెప్పండి. గడ్డ వస్తే హాస్పిటల్లో చెక్ చేపిస్తే క్యాన్సర్ అని తెలియదు, బ్రెస్ట్ క్యాన్సర్ అని. ఓకే. హాస్పిటల్ అంటే సర్జరీ చేసి తీసేశారు బ్రెస్ట్. ఓకే. బ్రెస్ట్ తీసేశారు, కీమోథెరపీ కూడా 6 అయిపోయినాయి. 6 కీమోస్ అయిపోయినాయి. ఓకే. అయిపోయాయి, 8 మొత్తం 8 కీమోస్ అని చెప్పారు. అవునండి. ఓకే. తర్వాత 25 రేడియేషన్స్ అంటున్నారు. ఓకే. దీని తర్వాత అంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా సార్ మొత్తం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? ఓకే అండి. సో నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్ మళ్ళీ మనకు మాకు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏమి చేయాలి అనే దానికి కొన్ని టెస్ట్లు నేను ఫస్ట్లో మీరు ఫస్ట్ టాక్ స్టార్ట్లో చెప్పినట్టుగా ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసేటప్పుడు మేము బయోప్సీ అనే టెస్ట్ చేస్తాము. ఆ బయోప్సీ మీద IHC అనే ఒకటి ఉంటుంది, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ. దాంట్లో ER, PR, HER2 అనేవి 3 టెస్ట్లు చేస్తాము. నార్మల్లీ
బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి యూజువల్గా 8 కీమోస్ ఇస్తాము, 8 కీమోస్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేస్తాము. ఒకవేళ ఆపరేషన్ కనుక ఫస్టే ఫీజిబుల్ ఉంది, ట్యూమర్ చిన్నగా ఉంది, వేరే చోటుకి ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు అంటే ఫస్ట్ సర్జరీ చేస్తాము, సర్జరీ అయిన తర్వాత కీమోస్ ఇస్తాము. దాని తర్వాత రేడియేషన్ ఇవ్వాలా లేదా అనేది డిపెండ్ అవ్వడానికి 2 ఫ్యాక్టర్స్, బ్రెస్ట్లో ఉన్న లంప్ సపోజ్ చెంకలో గడ్డలో వచ్చినా, లేదు ఆ బ్రెస్ట్లో ఉన్న ట్యూమర్ సైజ్ 5 సెంటీమీటర్ల కన్నా పైన ఉన్నా, లేదు బ్రెస్ట్ క్యాన్సర్ అప్పుడు కంప్లీట్ రొమ్ము తీసేయకుండా ఎంతైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ని మాత్రమే తీసేస్తే, దీన్ని లంపెక్టమీ అంటారు, ఇలాంటి వాళ్ళల్లో రేడియేషన్ ఇస్తాము. రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఈ మెయిన్ ట్రీట్మెంట్ ఇది, ఇది అయిపోయిన తర్వాత డిసీజ్ మళ్ళీ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ERPR HER2 అనే రిసెప్టార్ స్టేటస్ మీద టెస్ట్ చేసి వాటిని అనుగుణంగా ట్రీట్మెంట్ వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ERPR అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్ అండ్ ప్రొజెస్టెరాన్ రిసెప్టార్ అనే టెస్ట్ కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళకి 5 నుండి 10 సంవత్సరాల వరకు హార్మోన్ టాబ్లెట్స్ వాడాలి. ఇలా వాడడం వల్ల మళ్ళీ వచ్చే ఛాన్స్ తక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ERPR ప్లేస్లో HER2 అనేది పాజిటివ్ ఉందనుకోండి, వాళ్ళకు ఒక టార్గెటెడ్ థెరపీ ఉంటుంది, ట్రాన్స్టుజుమాబ్ అనేది. ఆ ఇంజెక్షన్ని ప్రతి 21 రోజులకు ఒకసారి 1 సంవత్సరం పాటు ఇవ్వాలి. అలా ఇస్తే మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. సో మెయిన్గా రికరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నోడల్ స్టేటస్. నోడల్ స్టేటస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో ఉన్న గడ్డ, బ్రెస్ట్తో పాటు చంకలో యాక్సిల్లాలో కూడా లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్నాయనుకోండి, దట్ ఎక్కువ లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ దట్ ఫ్యూచర్లో మళ్ళీ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ మళ్ళీ రిలాప్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అంటే మళ్ళీ రికరెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది అని మనకు అర్థం. అలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, ఆ హలో మేడం, శారద గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఆ నాకు ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు ఉండే నచ్చింది మేడం. శారద గారు మీ ఏజ్ ఎంత? రైట్ సైడ్ చెస్ట్ లో వచ్చింది మేడం. అయితే ఫస్ట్ ఉందని చెప్పిండ్రు, తర్వాత టెస్ట్ ఆపరేషన్ చేసిండ్రు, ఆపరేషన్ చేసి ఆ గడ్డ పంపించి మళ్ళీ రిజల్ట్ లేదని వచ్చింది. తర్వాత రేడియేషన్ ఇచ్చిండ్రు ఓన్లీ. ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది సార్ నాకు. అమ్మా, మీకు కీమో ఏమన్నా ఇచ్చారమ్మా? కీమో ఇవ్వలేదు సార్, ఫస్ట్ ఉంది అని వచ్చింది, చిన్న చిన్న ముక్కలు చేసి అది టెస్ట్ చేసినప్పుడు చిన్న ఉంది అని వచ్చింది. మళ్ళీ ఆ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందంటే పైకి వెళ్ళి లేదని వచ్చింది సార్. మరి ఓకే, ఆపరేషన్ చేసిండ్రు. ఓకే అమ్మా, మొత్తం తీసేసింది సార్. ఓకే రైట్, తీసేసిన తర్వాత రేడియేషన్ ఇచ్చారమ్మా? ఆ రేడియేషన్ ఇచ్చింది సార్. మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు, మరి భయం అవుతుంది ఇంకా ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని. ఓకే అమ్మా, దీంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి DCIS, DCIS అనేది ప్రీ క్యాన్సరస్ కండిషన్ లాంటిది. సెకండ్ది ఇన్వేజివ్ క్యాన్సర్. నార్మల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నప్పుడు ఇన్వేజివ్, నార్మల్గా మనం నార్మల్ భాషలో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనం ఇన్వేజివ్ క్యాన్సర్ గురించే మాట్లాడుతుంటాం. సర్జరీ, కీమో, రేడియేషన్, హార్మోనల్ టాబ్లెట్స్ అండ్ ఈ ట్రాన్స్టిజుమాబ్, నేను ఇంతకుముందు చెప్పినవన్నీ ఇన్వేజివ్ క్యాన్సర్స్లో ఇస్తాం. కొన్ని కొన్నిసార్లు మనం బయాప్సీ చేసినప్పుడు ఆ బయాప్సీలో టెస్ట్ పాజిటివ్ ఉండొచ్చు, అది DCIS అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్లో ఉండే స్టేజ్ ఉండొచ్చు. అలాంటి కండిషన్స్లో మనము మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అనే ఒక సర్జరీ చేస్తాము. ఆ సర్జరీ చేసి ఆ కంప్లీట్ సర్జికల్ స్పెసిమెన్ని మనము హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తాము. ఒకవేళ ఆ బ్రెస్ట్ ట్యూమర్ రిమూవ్ చేసిన ట్యూమర్లో కనుక ఇన్వేజివ్ కాంపోనెంట్ లేదు, ఇన్వేజివ్ కాంపోనెంట్ అంటే వేరే చోటుకి స్ప్రెడ్ అయ్యే శక్తి లేదు అని కనుక తెలిస్తే దానిలో కీమోథెరపీ అవసరం లేదు. ఓన్లీ ఇన్వేజివ్ కాంపోనెంట్ అనేది ఉంటే మాత్రమే అది ఆ క్యాన్సర్ వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళలో కీమోథెరపీ ఇవ్వడం ఉంటుంది. సో మీ కేసులో మోస్ట్లీ ఇన్వేజివ్ కాంపోనెంట్ ఉండకపోవచ్చు, అందుకని చెప్పేసి మీకు కీమో ఇవ్వలేకపోవచ్చు. బట్ ఆ లోకల్ ఏరియాలో మళ్ళీ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి రేడియేషన్ మీకు ఇచ్చి ఉండొచ్చండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, ఫాతిమా గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. హలో సార్, ఫాతిమా గారు చెప్పండి. సార్ నాకు 2 ఇయర్స్ అయిందండి సర్జరీ అయ్యి. ఓకే, సర్జరీ చేసిన తర్వాత కీమో చేశారు సార్. ఓకే, కీమోలు వచ్చేసి 8 కీమోలు ఇచ్చారు సార్. ఓకే,
తర్వాత 15 డేస్ రేడియోథెరపీ చేశారు సార్. ఓకే. తర్వాత ఇంకా ఇప్పుడు మాత్రం మామూలుగా చూపించుకుంటున్నాను, 3 మంత్స్ ఫాలో అవుతూ అవుతుంది సార్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా వస్తుందామని భయం వేస్తుంది సార్. ఇప్పుడు మాత్రం బాగానే ఉంది అని అన్నారు డాక్టర్స్. ఓకే అండి. చెప్పండి. నార్మల్లీ మేము ఇంతకుముందు చెప్పినట్టుగా 8 కీమోస్ సర్జరీ అండ్ రేడియేషన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్లో ఈ ట్రీట్మెంట్ ఇస్తాము. మోస్ట్లీ మీ బయోప్సీలో ఈఆర్పిఆర్ హర్2 నెగిటివ్ ఉండే అవకాశం ఉండొచ్చు, అందుకనే మీకు ఐదర్ హార్మోన్ టాబ్లెట్ కానీ ట్రాన్స్టిజుమాబ్ కానీ ఇవ్వలేదు. సో మీ కేటగిరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. దీంట్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఈఆర్పిఆర్ పాజిటివ్తో పోలిస్తే ట్రిపుల్ నెగిటివ్లో మనం హార్మోన్ టాబ్లెట్ కానీ ట్రాన్స్టిజుమాబ్ కానీ ఇవ్వట్లేదు, కాబట్టి ఆ డిసీజ్ ఇన్హరెంట్ నేచర్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. అలాంటి కండిషన్లో అందుకని మీరు ఎవ్రీ 3 మంత్స్ రెగ్యులర్గా డాక్టర్తో, మీ ప్రైమరీ ట్రీటింగ్ డాక్టర్తో ఫాలోఅప్లో ఉండాలి. అలా ఫాలోఅప్లో ఉండి మీకు ఎనీ సిమ్టమ్స్, మళ్ళీ రొమ్ములో గడ్డలు కానీ, చంకలో గడ్డ కానీ, మెడ దగ్గర గడ్డ కానీ, అలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలండి. ఓకే సార్. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఒకవేళ అలా వచ్చే పని అయితే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ప్రెగ్నెన్సీ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కొన్ని ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే మనము కారణాలలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కారణము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హార్మోన్ రిలేటెడ్ అని అనుకున్నాము. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది అంటే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, కాబట్టి ఈ హార్మోన్లో ఉండే చేంజెస్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెగ్నెన్సీ టైంలో ఉండొచ్చు. ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ మొడాలిటీలో నార్మల్ వాళ్ళతో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రెగ్నెన్సీలో ట్రీట్ చేయడంలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. బికాస్ నార్మల్ వాళ్ళలో ఇచ్చే కన్వెన్షనల్ కీమోథెరపీ, క్యాన్సర్ని చంపడానికి ఇచ్చే డ్రగ్స్ని కీమోథెరపీ అంటాము. అలాంటి కీమోథెరపీ ప్రెగ్నెంట్ లేడీస్లో అన్ని రకాల కీమోథెరపీని ఇవ్వలేము. ఎందుకు అంటే అది ప్లాసెంటా అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, మదర్ని ఉను బాబుని లోపల ఉన్న బాబుని కనెక్ట్ చేసే స్ట్రక్చర్ని ప్లాసెంటా అంటాం. మనం ఇచ్చే కీమోథెరపీ డ్రగ్స్ కనుక ప్లాసెంటాని క్రాస్ అయ్యి బేబీకి అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ద ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్గా బేబీకి హామ్ లేని ఇంజెక్షన్స్ని ఇవ్వాలి. మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ అనే కండిషన్లో రేడియేషన్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వకూడదు. సో కీమోథెరపీలో కొన్ని వేరే డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ ప్రెగ్నెన్సీలో ఈ రేడియేషన్ ఇవ్వకూడదు. ఇలాంటివి కాకుండా వేరే ఫార్మాలిటీస్, ఎస్పెషలీ లైక్ సర్జికల్ ఫార్మ్ ఆఫ్ థెరపీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నా పేరు నిమిత. ఓకే నిమిత గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా ఏజ్ 20 ఇయర్స్. ఓకే. 6 మంత్స్ నుండి గడ్డలాగా అయ్యింది. ఓకే. సో డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే సర్జరీ చెయ్యాలని అన్నారు, బట్ నేను చేసుకోలేదు. టాబ్లెట్స్ ద్వారా కరుగుతుందా అని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, బట్ అది రిజల్ట్ అని లేదు. ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. మరి సో అది సర్జరీ అవసరమా మరి లేదా అని. అమ్మా, అది నార్మల్గా బ్రెస్ట్ గడ్డలో ట్రీట్మెంట్ అవసరమా లేదా అని తెలుసుకోవడమే ముందు ఫస్ట్ అది క్యాన్సర్ గడ్డనా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. మీరు విన్నట్టుగా అయితే స్టార్టింగ్లో క్యాన్సర్ ఏదైనా రొమ్ములో ఒక గడ్డ ఉంది అంటే అది క్యాన్సర్ అవునా కాదా, ఒకవేళ క్యాన్సర్ అయితే ఏం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది అని చేయడం కోసం మనం బయోప్సీ అనే టెస్ట్ చేయాలి. మీ కేసులో ఆ బయోప్సీ టెస్ట్ కనుక క్యాన్సర్ అని పాజిటివ్ వస్తే మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓన్లీ ఓరల్ మెడికేషన్స్తో తగ్గడం చాలా కష్టం. ఓకే సార్, కీమోథెరపీ రేడియేషన్ కాకుండా ఇంకేమైనా న్యూ థెరపీస్ ఉన్నాయా? మనకి నార్మల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఫస్ట్ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. స్టేజ్లో స్టేజ్1 ఉంది, లోకలైజ్ డిసీజ్ ఉంది, ఓన్లీ సర్జరీ చేస్తాము. సర్జరీ చేసిన తర్వాత దాన్ని హిస్టోపెథాలజీకి పంపించి దాని ఫ్యాక్టర్స్ మీద కీమో ఇవ్వాలా లేదా డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3లో ఫస్ట్ కీమో ఇస్తాము. కీమో ఇచ్చి ట్యూమర్ని చిన్నగా చేసి సర్జరీ చేసేస్తాము. సర్జరీ అయిపోయిన తర్వాత రేడియేషన్ ఇవ్వాలా లేదా అన్నది ఇంతకుముందు మాట్లాడినట్టుగా చంకలో గడ్డ ఉన్నా, ట్యూమర్ సైజ్ 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా, లేదు కంప్లీట్ బ్రెస్ట్ తీసేయకుండా ఓన్లీ లంపెక్టమీ చేసా రేడియేషన్ చేసినప్పుడు రేడియేషన్ ఇవ్వాలి. ఇవి కాకుండా న్యూయర్ థెరపీస్లో మనము మాట్లాడుకుంది, ఇది అంతగా న్యూ ఏం కాదు, కాకపోతే వన్ ఆఫ్ ద రెవల్యూషనైజ్డ్ థెరపీ అన్నట్టుగా హర్2 బయోప్సీలో కనుక ఈఆర్పిఆర్ హర్2 అని చెప్పాము కదండి, దానిలో హర్2 పాజిటివ్ వస్తే ట్రాన్స్టిజుమాబ్ అనే ఇంజెక్షన్ని 1 ఇయర్ వాడడం వల్ల డిసీజ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ని అరౌండ్ 15% వరకు తగ్గించుకోవచ్చు. ఇలాంటివే కాకుండా
మనం రీసెంట్గా చాలా చూస్తున్నాము ఇమ్యూనోథెరపీ అని. ఇమ్యూనోథెరపీ అనేది న్యూ ఫార్మ్ ఆఫ్ థెరపీ. వేరే క్యాన్సర్స్లో చాలా ఎక్కువగా దీని ఇంపార్టెన్స్ ఉంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు బ్రెస్ట్ క్యాన్సర్ దీని యొక్క రోల్ అంత ఎక్కువగా లేదు, బట్ స్టిల్ దాని కొంచెం రోల్ ఉంది. ఎస్పెషల్లీ మనం ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉన్న ట్యూమర్స్లో హార్మోన్స్ ఇస్తున్నాము, హర్టు పాజిటివ్ ఉన్న వాళ్ళలో ట్రాన్స్టిజుమాబ్ ఇస్తున్నాము. ఒక ఈ మూడు నెగిటివ్ ఉన్న సబ్సెట్ని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. ఇది అగ్రెసివ్ వేరియంట్. సో వీళ్ళల్లో ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ ఉంది, అది ఎస్పెషల్లీ రిలాప్స్ అయినప్పుడు, మెటాస్టాటిక్ సెట్టింగ్లో ఉన్నప్పుడు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకు న్యూ ఫార్మ్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. ఎటజోలిజుమాబ్ అనే ఒక డ్రగ్ ఉంది, ఎరుబిలిన్ అనే ఒక డ్రగ్ ఉంది. ఈ డ్రగ్స్ ద్వారా మనం ఏంటి అంటే ఈవెన్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో, అంటే ఏ టార్గెట్ పాజిటివ్ లేకున్నా కూడా యాక్ట్ అయ్యే డ్రగ్స్ ఉన్నాయి. ఈ ఎరుబిలిన్ అనే డ్రగ్ని మనము ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూయర్ థెరపీస్లో ఇమ్యూనోథెరపీ అనేది మాకు చాలా కాస్ట్లీ, అది మాకు వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఈ ఈఆర్పిఆర్ హర్టుతో పాటు మనం PD-L1 ఆర్ TIL ట్యూమర్ ఇన్ఫిల్ట్రింగ్ లింఫోసైట్స్ అనే స్పెషల్ టెస్ట్లు ఉంటాయి, అది గనక పాజిటివ్ ఉందనుకోండి మనం ఇమ్యూనోథెరపీని వాడచ్చు. ఓకే సార్, బ్రెస్ట్ క్యాన్సర్కి యశోదాలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇది వాళ్ళకి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.